టీవీ 8 ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ దిగ్విజయ్. వార్తల ముందుగా ప్రధానాంశాలు. మనీ కోసం మానవ సంబంధాలు మరుస్తున్న మనుషులు, ఆస్తి కోసం సొంత చెల్లిపై అక్కాబావ హత్యాయత్నం, కంభంలో ఘటన. క్షేమకృతిలో అప్రతిహాసంగా పరిసమాప్తమైన క్షేమకృతి హరిహర క్షేత్ర హస్తబంధన మహాకుంభాభిషేక మహోత్సవం. ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల కోసం అంటూ ప్రజాస్వామ్యంలో ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వం ప్రజల అవసరాలను తీర్చి వారి సమస్యలను పరిష్కరించాల్సింది పోయి అర్థం పర్థం లేని నిరుపయోగ విధానాలతో, తీర్మానాలు సమావేశాలతో పరిపాలనను కేవలం కాగితంపైనే పరిమితం చేస్తూ సామాన్యుడిని మండు టెండల్లో ప్రభుత్వ కార్యాలయాల వద్ద కాపలాగా ఉంచి ప్రభుత్వ అధికారులు, పాలకులు మాత్రం చలిమర గదుల్లో ఒక్కపోయేనంత బిజీగా ఉండి సామాన్యుల గురించి ఆలోచిస్తున్నామంటూ తలలు బాదుకుంటున్నారు. ఒంగోలు ప్రగతి భవనంలో ప్రభుత్వ కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్న సామాన్యులను చూస్తే ఇలాంటి పరిస్థితులు ఏమిటో అర్థమవుతాయి. అది ఒంగోలులోని ప్రకాశం భవనం ప్రభుత్వ కార్యాలయాల సముదాయం. ఒక్కసారిగా చుట్టుపక్కల మరియు దూర ప్రాంతాలలో నుంచి వచ్చిన గ్రామస్తులతో క్రిక్కిరిసింది. సాంఘిక సంక్షేమ శాఖలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో ప్రవేశాలకు కాల్ లెటర్ కోసం వందల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సోషల్ వెల్ఫేర్ డీడీ కార్యాలయానికి తరలిరాగా ఆ శాఖ డీడీ, ఇతర ఉన్నతాధికారులు, సంయుక్త కలెక్టర్ కార్యాలయంలో టెండర్ల ప్రక్రియ ఉందంటూ పత్తా లేకుండా పోయారు. దీంతో పిల్లలతో తల్లిదండ్రులు సాయంత్రం వరకు వేచి చూడవలసి వచ్చింది. వస్తారో రారో, చీకట పడుతుందంటూ వారు ఆందోళన చెందారు. మరోప్రక్క తమకు ప్రభుత్వం భూమి పంపిణీ చేస్తుందన్న ఆశతో గిరిజన సంక్షేమ శాఖ అధికారులను కలవడానికి వచ్చిన చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కూడా ఇదే పరిస్థితి ఎదురయ్యింది. రమ్మంటారు, వచ్చిన తర్వాత అధికారులు పత్తా ఉండరు అంటూ సామాన్యులు అధికారులపై గొనుక్కుంటూ అక్కడే కాపలా కాస్తున్నారు పాపం. రాను రాను మనుషుల మధ్య సంబంధాలన్నీ ఆర్థిక లేదా అక్రమ సంబంధాలుగా మారుతున్నాయి. ఒంగోలులో ఓ ప్రబుద్ధుడైన బావ 11 సంవత్సరాల మరదలిని గర్భవతిని చేసిన ఘటన మరొక ముందే కంభంలో ఓ అక్క బావ కలిసి సొంత మరదలిపై ఆస్తి కోసం హత్యాయత్నం చేసిన ఘటన చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా కంభంలోని స్థానిక అర్బన్ కాలనీలో నివాసముంటున్న పఠాన్ సమీరాపై సొంత అక్క బావలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. విషయం తెలుసుకున్న కంభం ఎస్ఐ రామ్నాయక్ తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి చుచ్చారించగా అర్బన్ కాలనీలో నివాసముంటున్న తమ అత్తమామలకు సంబంధించిన ఆస్తులు ఎక్కువ భాగం చిన్న కోడలు పఠాన్ సమీరా రాయించుకున్నదని, తరచూ గొడవ పడేవాళ్ళు. ఈ నేపథ్యంలో జరిగిన గొడవలో సమీరా అక్క బషీరా, ఆమె భర్త పఠాన్ షేర్ఖాన్ సమీరాపై కత్తితో దాడి చేయగా చేతులు కలపై తీవ్రంగా గాయాలయ్యాయి. బాధితురాల్ని ఆసుపత్రిలో చేర్పించి వైద్య సహాయం అందిస్తున్నారు.
ఎస్ఐ రామనాయక్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శేతాను శేతాన్ పెళ్ళాము, రుస్తుము రుస్తుం భార్య, నసీమ దౌలతు మూగి పిల్ల, శేర్ఖాన్ మూగి పిల్ల, ఇది రుస్తుం మూగి పిల్ల, రుస్తుం పెద్ద పిల్ల, రుస్తుం పెద్ద పిల్ల వాళ్ళందరూ కలిసి, సద్దాం వాళ్ళందరూ కలిసి మగవాళ్ళు పట్టుకొని ఆడవాళ్ళు తొడలు గిడలు మొత్తం కోసి జుట్టు పట్టి లాగి నీకు పోలీస్ స్టేషన్కు పోయే వదులు, పోలీస్ స్టేషన్ పోతే ఏం చేస్తారు పోలీసులు వాళ్ళందరూ ఏం చేస్తారు నాకు అని చెప్పారు. ఇంకా పట్టుకొని కొట్టి నేను వెంటనే పోలీస్ స్టేషన్కి హాజరయ్యి పోలీస్ వాళ్ళు హాస్పిటల్ తీసుకొచ్చారు సార్. కేంద్ర ప్రభుత్వం ఇకనైనా కళ్ళు తెరిచి కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 4 సంవత్సరాల మోడీ పరిపాలనలో ఏపీకి జరిగిందేమీ లేదని ఆయన అన్నారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు మేము ఎవ్వరం కూడా కొత్తగా డిమాండ్లు కోరడం లేదు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ఏదైతే ఫిబ్రవరి 22, 2014 నాడు పార్లమెంట్లో ప్రవేశపెట్టారో ఆ బిల్లులో పొందుపరిచిన అంశాలు అమలు చేయమని కోరుతాం. అందులో పోర్టు నిర్మాణము, విశాఖ రైల్వే జోను, కడప జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ, అంతేకాకుండా రాయదారి నిర్మాణానికి నిధులు ఇస్తామన్నారు, వీటితో పాటు విద్యా వైద్య సంస్థలు అన్నారు, అన్నిటికంటే ముఖ్యంగా వెనుకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమకు నిధులు ఇస్తామన్నారు. ఏ ఒక్కటి కూడా చేయకుండా ఎంత ఘోరమంటే గతంలో ఎన్నడైనా జరిగిందో లేదో కూడా తెలియదు. వెనకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమకు 350 కోట్ల రూపాయలు వారు. చీరాల నియోజకవర్గ పరిధిలోని చినగంజాం వేటపాలెం మండల పరిధిలో అనుమానాస్పద మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం సంచలనం సృష్టించిన కబడ్డీ క్రీడాకారుడు నరేష్ అనుమానాస్పద మృతి హత్యగా తేలింది. ఇదే క్రమంలో వేటపాలెం మండలం విజయనగర్ కాలనీలో 39 సంవత్సరాల పింజల బాల చంద్రశేఖర్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. వేటపాలెం రామనగర్ శ్మశానం దగ్గర ఒక డెడ్ బాడీ పడిందని చెప్పేసి ఫోన్ పెట్టి దాని మీద వాళ్ళు మాకు ఇన్ఫామ్ చేశారు. ఇమ్మీడియట్గా మా ఇన్స్పెక్టర్ గారు సీన్ ఆఫీస్కి వచ్చారు. సీన్ ఆఫీస్కి వచ్చి చూస్తే ఇక్కడ పింజల బాల చంద్రశేఖర్ అనే అతను తల మీద హెడ్ ఇంజురీస్తో చనిపోయి పడిపోయి ఉన్నాడు. చూస్తే హెడ్ మీద కొన్ని ఇంజురీస్ ఉన్నాయి. విచారణ చేస్తే ఇతను గుంటూరులో సెక్యూరిటీ గార్డ్ పనిచేస్తున్నాడని చెప్పి, అలాగే ఇక్కడ ఈ రామనగర్లోనే ఒక అమ్మాయితో వివాహేతర సంబంధం ఉందని చెప్పి, నిన్న ఉదయం 9:30 ప్రాంతంలో ఆ అమ్మాయి ఈ వాళ్ళ బంధువులు వాళ్ళ అన్నగారింటి దగ్గరికి పోయి, మీ అబ్బాయి మా దగ్గరికి వచ్చి తరచు గొడవ చేస్తున్నాడు, కొడుతున్నాడు, తిడుతున్నాడు, మాకు కొంచెం పరుగు పోతుంది, జాగ్రత్తగా పెట్టుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. దాని మీద అక్కడ ఉన్న పెద్దలంతా ఆమె వాళ్ళని సర్దుబాటు చేసి పంపించేశారు. అయితే రాత్రి 11 ప్రాంతాలు కూడా అతను వాళ్ళ అన్నగారింటి దగ్గరే ఉన్నాడు. 11 తర్వాత ఇతను బయటికి వెళ్ళినట్టు సమాచారం. తెల్లవారు చూసేవాడికి డెడ్ బాడీ అయి ఉన్నాడు. ఈ కేసు మీద వాళ్ళ దగ్గర రిపోర్ట్ తీసుకొని విచారణ చేస్తాం. ఇది వివాహేతర సంబంధంగా జరిగిందా లేకపోతే వేరే కారణాల వల్ల జరిగిందా అనేది మేము పూర్తిగా విచారణ చేసి దాని మీద ఎవరైతే ఈ అఫెన్స్ చేశారో వాడి మీద కఠిన చర్యలు తీసుకున్నారు. ప్రైవేట్ ఆసుపత్రిలో ఇష్టారాజ్యంగా వైద్యులు నిర్వహిస్తున్న సిజేరియన్ ఆపరేషన్లపై కేంద్ర ప్రభుత్వం కొరడా జులిపింది. సిజేరియన్ ఆపరేషన్ల శాతాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో ప్రైవేటు వైద్యశాలలకు పలు మార్గదర్శకాలు నిర్దేశించింది. నార్మల్ డెలివరీస్ అవ్వడం కూడా
ఇవన్నీ అయ్యేటప్పటికి పెయిన్ టాలరెన్స్ బాగా తగ్గిపోయింది. ఇవన్నీ కూడా పెయిన్స్ రావడానికి రిలేటెడ్ ఉంటాయి. కాబట్టి పెయిన్స్ ఎప్పుడైతే రావు, ఏమి మార్పు లేకుండా లోపల గర్భ సంచులో నార్మల్ డెలివరీ చేయడం అనేది చాలా డిఫికల్ట్. అయినా సరే మేము కష్టపడి ట్రై చేస్తున్నాం. పేషెంట్ 1% రిస్క్ కూడా యాక్సెప్ట్ చేయలేదు. పొరపాటున బేబీకి ఏదన్నా అయితే దానికి మేము మా మీద అటాక్స్ ఇవన్నీ ఉంటున్నాయి. అందువల్ల రిస్క్ తీసుకుని మేము ఎక్స్ప్లెయిన్ చేయగానే మా బుద్ధి మాకు సిజేరియన్ చేయండి. ఒక ల్యాబర్ అంటే మామూలుగా బుక్స్ ప్రకారం 1 సెంటీమీటర్ డైలటేషన్ రావడానికి 1 అవర్ పడుతుంది. అటు ఫుల్ డైలటేషన్ అంటే 10 సెంటీమీటర్స్, బేబీ బయటకు రావడానికి 10 అవర్స్, ల్యాబర్ అంటే 10 to 12 అవర్స్. 10 to 12 అవర్స్ పేషెంట్ టాలరేట్ చేసే కెపాసిటీ పడి తగ్గిపోయింది. పేషెంట్తో పాటు పేషెంట్ అటెండెంట్స్ కూడా చాలా కాలం నుండి పెండింగ్లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఒంగోలులోని స్థానిక కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి దశలవారీ పోరాటాన్ని చేయాలని ఏపీటీఎఫ్ నిర్ణయించింది. అందులో భాగంగా వచ్చే నెల 6వ తేదీన విద్యాశాఖ సంచాలకుల కార్యాలయం ముందు ధర్నా నిర్వహించనున్నట్లు ఏపీటీఎఫ్ నాయకురాలు మంజుల చెప్పారు. ఈ సందర్భంగా సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, దొడ్డిదారి బదిలీలను నిలిపివేసి అంతర్జిల్లా బదిలీలపై వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని, స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా విద్యార్థిని విద్యార్థుల యొక్క కొలతల మేరకు నాణ్యమైన ఏకరూప దుస్తులు వెంటనే సరఫరా చేయాలని, విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు వెంటనే సరఫరా చేయాలని అన్నారు. సిహెచ్ మంజుల, ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు. ఏపీటీఎఫ్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఈరోజున దశలవారీ ధర్నా కార్యక్రమంలో భాగంగా మొట్టమొదట విడతగా జిల్లా కేంద్రాల్లో ఈరోజున ధర్నా చేయడం జరిగింది. దీనికి సంబంధించి ముఖ్యంగా పాఠశాలల పరిరక్షణ మరియు ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం ఈ ధర్నా చేయడం జరుగుతుంది. వీటి సమస్యల్లో మొట్టమొదటిగా మనం సిపిఎస్ మీద పోరాటం ఉధృతంగా చేయాలి అని చెప్పేసి అనుకున్నాము. సిపిఎస్ అంటే దాదాపు ఈ రోజున రాష్ట్రంలో 2 లక్షల మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఎటువైపు వాళ్ళ సంపాదన అంతా కూడా వెళ్తుందో తెలియని స్థితిలో ఉన్నారు. 1000 కోట్ల రూపాయలు ఎటువైపు వెళ్తున్నాయో కూడా తెలియదు. వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి ఎంతవరకు ఆ బెనిఫిట్స్ అనే అందుతాయో కూడా తెలియని పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు. మరి జేఏసీ తరఫున కానివ్వండి, పార్టీ తరఫున కానీ అనేక దఫాలుగా ఈ సిపిఎస్ మీద సిపిఎస్ రద్దు కోరుతూ ధర్నాలు చేయడం జరిగింది. ఆ తర్వాత తీసుకున్నట్లయితే పాఠశాలల పరిరక్షణ కూడా ఏపీటీఎఫ్ బాధ్యతగా భావిస్తోంది. మరి ఈ రోజును చూసినట్లయితే దాదాపు 15 రోజులు పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ఇంతవరకు కూడా పాఠ్యపుస్తకాలన్నీ కూడా సరఫరా కాలేదు. అదేవిధంగా విద్యార్థులకు యూనిఫామ్స్ అందించడంలో కూడా తీవ్ర జాప్యం జరుగుతుంది. గత సంవత్సరం తీసుకున్నట్లయితే 3 నెలల్లో ప్రకాశం జిల్లాలో ఈ యూనిఫామ్ సరఫరా చేయడం జరిగింది. మరి ఆ సరఫరా చేసిన యూనిఫామ్స్ అన్నీ కూడా ఆ విద్యార్థుల కొలతలతో కరెక్ట్గా ఉన్నాయంటే అది కూడా లేదు. ఒక ఉతుక్కే కలర్ పోవడము, చినిగిపోవడం ఇలాంటి పరిస్థితుల్లోని, కాబట్టి నాణ్యమైన యూనిఫామ్స్ను సరఫరా చేయాలని కూడా ఏపీటీఎఫ్ తరఫున మేము ప్రభుత్వాన్ని. ఒంగోలు చెన్నకేశవ కాలనీ ప్రాంతంలో ఉన్న చెన్నకేశవ రెవెన్యూ కాలనీ, సుజాత నగర్ పార్క్ పేరును మార్పు చేయాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారు. పార్కు పేరు మార్పు చేయడం పార్కు చుట్టుపక్కల ఉన్న కాలనీ వాసులకు ఇష్టం లేదంటూ పేరును అలాగే ఉంచాలని కోరుతూ తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ కాలనీ వాసులు మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఒంగోలు చెన్నకేశవ లేఅవుట్లోని పార్కు ఈ మధ్య చాలా బాగా అభివృద్ధి చేశారు. అన్ని వసతులతోటి పార్కుని అభివృద్ధి చేశారు. వాటర్ ప్లాంట్ కానీ, జిమ్ కానీ, మొక్కలు నాటడం కానీ, చాలా వాకర్స్కి బాగా కన్వీనియంట్గా రోడ్డు అంతా వేయడం కానీ బాగా చాలా బాగా ఉంది. అది చెన్నకేశవ స్వామి లేఅవుట్లో ఉంది కాబట్టి
ప్రతి ఒక్కరు కూడా చెన్నకాయ స్వామి యొక్క మనసులో అభిప్రాయాలతో అక్కడంతా పిల్లలు పెద్దలు అందరూ వచ్చి ముసలివాళ్ళు తమ సాయంత్రం పూట ఈవినింగ్ వాకింగ్ చేయటం ఆరోగ్యాన్ని ఎక్కువ పెంపొందించుకోవడానికి కృషి చేస్తున్నారు. దీంట్లో కొంతమంది ఈ మధ్య ఆ పార్క్ని పేరు మార్చడానికి ఏదో ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. దయించి ఆ పార్కుకి చెన్నకేశవ స్వామి లేఅవుట్ పార్క్ అని ఉంచాల్సిందిగా ప్రజలందరూ అక్కడ ప్రజలందరూ కోరుతున్నారు. వాళ్ళందరూ కూడా అది ఒక సెంటిమెంటు, ఆ సెంటిమెంట్కి ఇబ్బంది లేకుండా వేరే పేరు పెట్టినట్టయితే ప్రజల సెంటిమెంట్ అంతా దెబ్బతిని అందరూ ఇబ్బంది పడతారు. కాబట్టి అందరూ ప్రశాంతంగా సుఖ సంతోషాలతో ఆ పార్కులో తిరగాలంటే చెన్నకేశవ స్వామి పేరు లేఅవుట్లో ఉన్న పార్క్ని చెన్నకేశవ స్వామి పార్క్గానే ఉంచాలని చెప్పి అక్కడ ప్రజలందరూ కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా ఆర్పి ఠాకూర్ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ ఆఫ్ జనరల్గా ఉన్న ఠాకూర్ను డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం డీజీపీగా వ్యవహరిస్తున్న మాలకొండయ్య 30వ తేదీతో పదవీ కాలం ముగిసినందున పదవీ విరమణ చేశారు. ఏపీ కొత్త డీజీపీ ఎవరు అంటూ అటు పోలీసు వర్గాల్లోనూ ఇటు ప్రజల్లోనూ ఏర్పడిన సస్పెన్స్ తొలగిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్త డీజీపీగా ఆర్పి ఠాకూర్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 1986 బ్యాచ్కు చెందిన ఠాకూర్ అసలు పేరు రామ్ ప్రకాష్ ఠాకూర్. 1986 డిసెంబర్ 15 ఐపీఎస్ అధికారిగా బాధ్యతలు చేపట్టిన ఠాకూర్ హైదరాబాద్లోని జాతీయ పోలీస్ అకాడమీలో అదనపు ఎస్పీగా తొలి నియామకం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల్లో కీలక బాధ్యతలు నిర్వహించిన అనుభవం ఆయనకు ఉంది. డీజీపీ పోస్టు కోసం జరిగిన రేసులో గౌతమ్ సవాంగ్ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ ఆఖరి నిమిషంలో ప్రభుత్వం ఆర్పి ఠాకూర్ వైపు మొగ్గు చూపడంతో ఈ పదవి ఆయన్ను వరించింది. విభజన ఆంధ్రప్రదేశ్లో పోలీస్ శాఖ ఎదుర్కొంటున్న సమస్యలను కొత్త పోలీస్ బాస్ ఎలా ఎదుర్కొంటాడో చూద్దాం. మరి ఏసీ పనిచేసినప్పుడు వీఆర్ లుకింగ్ అట్ కరప్ట్ ఆఫీసర్, వాళ్ళు కులం చూడును, వాళ్ళు ర్యాంక్ చూడును. ఐ వాజ్ నాట్ లుకింగ్ అట్ పోలీస్ ఫోర్స్ ఆల్సో. నా మార్నింగ్ బ్రీఫింగ్లో ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ హీ టోల్డ్ మీ ఓన్లీ వన్ థింగ్, ఐ వాంట్ పర్ఫెక్ట్ లా అండ్ ఆర్డర్ ఇన్ దిస్ స్టేట్ అండ్ దాట్స్ స్పీక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో పర్ఫెక్ట్ లా అండ్ ఆర్డర్ ఉండాలి అంటే వీ హ్యావ్ టు బి ఇంపార్షియల్, వీ హ్యావ్ టు బి ట్రాన్స్పరెంట్, వీ హ్యావ్ టు బి టెక్నాలజికలీ ఈక్విప్డ్. నెల్లూరులో జరుగుతున్న దళిత తేజం ముగింపు సభకు సింగరాయకొండ నుండి తెలుగుదేశం పార్టీ దళిత కార్యకర్తలు బస్సులలో తరలి వెళ్లారు. కార్యకర్తలతో బయలుదేరిన బస్సులను స్థానిక ఎమ్మెల్యే డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి జెండా ఊపి ప్రయాణాన్ని ప్రారంభించారు. శివమూర్తి హరిహర క్షేత్రంలో గత 6 రోజులుగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న శ్రీ హరిహర క్షేత్ర అష్టబంధన మహాకుంభాభిషేక మహోత్సవం కన్నుల పండుగగా పరిసమాప్తమయ్యింది. శివమూర్తి హరిహర క్షేత్రంలో గత 6 రోజులుగా నిర్వహిస్తున్న శ్రీ హరిహర క్షేత్ర అష్టబంధన మహాకుంభాభిషేకం ఘనంగా ముగిసింది. రాష్ట్ర మంత్రి సిద్ధా రాఘవరావు నిర్వహణలో విశాఖ శారదాపీఠ ఆస్థాన పండితుడు కృష్ణశర్మ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ మహోత్సవంలో చివరి రోజున మూలమూర్తి శుద్ధి, కళారోపణ, క్షేత్రదేవత మూలమంత్ర హామీలు, మహాపూర్ణాహుతి, అనంతరం మహాకుంభాభిషేకం, మహా అన్న సమారాధన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఉత్సవంలో రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ కర్ణం బలరామకృష్ణమూర్తి, సినీ నటుడు గిరిబాబు తదితరులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. హర హర భోలే
ప్రతి శనివారం చీరాల నియోజకవర్గంలో నిర్వహించే ప్రజావేదిక కార్యక్రమాన్ని అధికారులు ప్రజాప్రతినిధులు నిర్వహించారు. ప్రతి శనివారం చీరాల నియోజకవర్గంలో నిర్వహించే ప్రజావేదిక కార్యక్రమాన్ని అధికారులు ప్రజాప్రతినిధులు నిర్వహించారు. ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని ప్రజలు తమ రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, వృద్ధాప్య పెన్షన్లు మంజూరు చేయాలంటూ దరఖాస్తులు చేసుకున్నారు. గత ప్రజావేదికలో పరిష్కరించిన పలు దరఖాస్తుల వివరాలను సీనియర్ పాత్రికేయుడు నారాయణ శేషస్థాయి గణాంకాలతో ప్రజలకు వివరించారు. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరొకసారి. మనీ కోసం మానవ సంబంధాలు మరుస్తున్న మనుషులు, ఆస్తి కోసం సొంత చెల్లిపై అక్కాబావ హత్యాయత్నం, కంభంలో ఘటన. క్షేమకృతిలు అప్రతిహాసంగా పరిసమాప్తమైన క్షేమకృతి హరిహర క్షేత్ర హస్తబంధన మహాకుంభాభిషేక మహోత్సవం. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి టీవీ 8 ప్రతిక్షణం ప్రజల కోసం.